సర్వాంతరవ్యామి దేవుని స్వరము మహాగణత వహించిన మహేశ్వరి గలమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన తిమనోరమైన నామాన్ని బట్టి మీకు ఏ వేలాది వేల నాలుగు స్థుతులు స్తోత్ర జల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సరిధికి వచ్చినాం ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామ పేరు కూడి ప్రార్థన చేదురు వారి మధ్యలో మీరు సెలవిచ్చారు ఈ సాయంకాల సమయాన్ని ఎత్తిపట్టి ఆశీర్వదించి నీ వాక్యం బయలువేళుండగా అనేక హృదయాలు వెలిగించి ఇబ్బందిలో ఉన్నవారిని ఇరుకులో ఉన్నవారిని అయ్యా స్వస్థగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి విడుదల చేయమని నజరేడని వేసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ దినమున మన యొక్క అంశము దేవుని నిబంధన ఒకటవ భాగము మొట్టమొదటిగా ఆదాముతో దేవుడు చేసిన నిబంధన అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం మరియు దేవుడే నిహోబా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడుల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను మనము ఈ అంశంలోనికి వెళ్ళేటప్పుడు నిబంధన అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి మనము చర్చించుకుందాం నిబంధన అంటే కావినెంట్ ఇంగ్లీష్లో కాబినెంట్ కాబినెంట్ నిబంధన అంటే ఏమిటి నిబంధన అంటే ఒప్పందము లేదా ప్రమాణము లేదా వడంబడిక లేదా వాగ్దానము ప్రమాణము అనే అంశాలు కూడా మనకు విశదీకరించబడుతున్నాయి కనుక దేవుడు మానవులతో చాలా నిబంధనలు చేశాడు ఎవరినైతే ఆయన ప్రేమించాడో ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో వారికి అనేక నిబంధనలను ఆయన ఇచ్చినట్లుగా మనము దైవ గ్రంథమైన బైబిల్లో చదవచ్చును వాటిలో ఈరోజు మనము మొట్టమొదటిగా ధ్యానించుకోనబోయే అంశము ఆదాముతో దేవుడు చేసిన నిబంధన అనేది మొదటి నిబంధనగా మనము చూస్తూ ఉన్నాం ఆది కాణము ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో రెండవ అధ్యాయము పదహారో వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే మరియు దేవుడైన హోవా ఈ తోటలోనున్న వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును దేవుడు మానవుణ్ణి సృష్టించి అతనికి ఒక నిబంధనను అనుగ్రహించాడు అతని ముందు ఏదేను వనము అనే ఒక గొప్ప తోటను అతని కొరకు సిద్ధపరిచాడు ఆ తోటను సి సేద్యపరచడానికి నాలుగు నదులను గొప్ప గొప్ప నదులను కూడా అందులో ప్రవహింపజేశాడు ఆ నదుల పేర్లు ఏమిటంటే టైగ్రీసు యూఫ్రటీస్ హిద్దికేలు ఫరాతు అనే ఈ నాలుగు నదులు ఈ నాలుగు నదులు ప్రపంచంలోనే చాలా గొప్ప నదులని పిలువబడుతున్నాయి ఇవి ఆసియా ఖండములోనే ప్రవహిస్తూ ఉన్నాయి ఇవి ఇరాక్ భూభాగాల్లో ఈజిప్టు భూభాగాల్లో ఇవి మనకు కనబడతాయి అయితే ఒక్కొక్క నదిని కూర్చి అక్కడ ఒక్కొక్క చరిత్ర బైబుల్లో వ్రాయబడింది ఆ చరిత్ర ఏంటో చూద్దాం చూడండి మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది మొదటి నది పేరు ఏమిటి పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది రెండవ నది పేరు పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఆ నదులు ఎక్కడ ప్రవహిస్తున్నాయంటే బంగారం ఉన్న చోట ప్రవహిస్తూ ఉన్నాయి ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది ఆ బంగారం అంట చాలా శ్రేష్టమైనది ఇప్పుడు మనం మనోళ్ళు మరి బంగారాన్ని కొనేటప్పుడు ఏ బంగారం శ్రేష్టమైనది అంటూ ఉన్నారు అంటే మరి ఇరవై రెండు క్యారెట్లు అంటాడు లేదంటే హాల్ మార్కు వేయబడిన బంగారం అంటాడు ఆ బంగారము శ్రేష్టమైనది అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మరి బంగారం అంట శ్రేష్టమైందంట నకిలీ బంగారం కాదు బైబుల్లో ఉన్న బంగారము శ్రేష్టమైన బంగారం కొంతమంది బంగారం అని చెప్పి గిల్టు నగలు కూడా తయారు చేస్తారు దాన్ని రోల్డ్ గోల్డ్ అంట నకిలీ బంగారం ఇక్కడ ఉన్నది నకిలీ బంగారం కాదు స్వచ్ఛమైన బంగారము శ్రేష్టమైన బంగారము అయితే ఆ బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేదికములను దొరుకును గోమేదికములు అంటే ఇక్కడ రత్నములు వజ్రములు వైడూర్యములు అంటే పెరల్సు డైమండ్సు విలువైన స్టోన్స్ వాల్యుబుల్ స్టోన్స్ విలువైన రాళ్ళు కూడా దొరుకుతున్నాయి చూడండి దేవుడు ప్రవహింపజేసే నది ఎంత శ్రేష్టముగా ఉందో చూడండి ఈ ఆది కాండాన్ని నిర్గమా కాండాన్ని లేవీ కాండాన్ని కాండాన్ని ద్వితీయోపదేశ కాండాన్ని ఈ ఐదు కాండములను ఏమని పిలుస్తున్నారు పెంటాట్యూక్ అని పిలుస్తూ ఉన్నారు పెంటాట్యూక్ అనగా పంచగ్రంథములు ఫైవ్ బుక్స్ ఈ ఫైవ్ బుక్స్ ఎవరి చేత రచించబడ్డాయి దీని రచయిత ఎవరు మోసే రచించినట్లుగా చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు మరి ఇందులో దాదాపు ఒక వెయ్యి సంవత్సరముల చరిత్ర ఇందులో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇది చారిత్రక గ్రంథము ఇది మోసే చేత రచించబడింది జెన్సెస్ అంటే జెన్సెస్ అనగా మరి వంశముల పుట్టుక అని మనము చెప్పవచ్చును సృష్టి ఆరంభము ఈ వంశములు ఎలాగో ఏర్పడినాయి గోత్రములు ఎలా ఏర్పడినవి అని తెలియజేసే ఇస్రాయిలు గోత్రములు వారి పుట్టుకను తెలియజేసే గ్రంథమే ఈ ఆది కాండము మోసే వ్రాసినప్పుడు చెప్తూ ఉన్నాడు కిశోరు నది గురించి చెప్పాడు ఆ నది శ్రేష్టము దాని యొక్క ప్రాధాన్యత ఏంటో వర్ణించాడు అది హబీలా దేశం చుట్టూ ప్రవహిస్తుంది అక్కడ బంగారం ఉన్నది ఆ బంగారం చాలా శ్రేష్టమైనది అక్కడ బోళము కూడా దొరుకుతుంది ఇంకా అక్కడ గోమేదికములను ఇంకా విలువైనవన్నీ అక్కడ దొరుకుతున్నాయి రెండవ నది పేరు చూద్దాం రెండవ నది పేరు గీహోను అది కూసు దేశం అంతటి చుట్టూ పారుచున్నది రెండవ నది పేరు గీహోను ఇది కూసు దేశము కూసు దేశం అంటే ఇరిమియా గ్రంథములో మనం ఈ మాట చూస్తాం చిరుత పులి తన మచ్చనను మార్చుకొనగలదా కూషు దేశస్తుడు తన చర్మమును మార్చుకొనగలడా అని ఇరిమియా అంటాడు అంటే కూసు దేశస్థుడు ఎవరు ఆఫ్రికా దేశస్థులను కూసు దేశస్థులను పిలిచారు నల్ల జాతి వాళ్ళు ఆఫ్రికన్లు ఈ గీహోను ఎక్కడ ప్రవహిస్తుంది అంటే ఇది ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తుంది అంటే ఇక్కడ నదులు ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా అంటార్కిటికా ఖండాల్లో ప్రవహిస్తూ ఉన్నాయి మరి గీహోను ఈ గీహోను నది రెండవది అది కూసు దేశమంతటి చుట్టూ ప్రవహిస్తుంది మూడవ నది పేరు హిద్దికేలు ఇది అశ్షూరు తూర్పు వైపున పారుచు హిద్దికేలు అశ్షూరు ఒకప్పుడు సోమ్రోను అశూరు మరి ఇస్రాయేలు దేశానికి అవి తూర్పు వైపున ఉన్నది ఉన్న ప్రాంతాల్ని అషూరు అన్నాము కనుక మూడవ నది పేరు మరి హిత్కెలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది అని ఇక్కడ మోషియా చెప్పాడు నాలుగవ నది పేరు ఏమిటి యూఫ్రటీస్ టైగ్రీసు యూఫ్రటిస్ ఈ టైగ్రీసు యూఫ్రటిస్ ఎక్కడ ఉన్నాయి ఇరాక్లో ప్రవహిస్తున్నాయి బ్యాబిలోనియా మీరు దానియలు గ్రంథము రెండవ అధ్యాయం చదివినప్పుడు అక్కడ ఆ నదుల గురించి వ్రాయబడింది నిపు దినేజరు ఆ బాబులోను సామ్రాజ్యం చుట్టూ ఆ నదులను తన ప్రహరీ చుట్టూ ప్రవహింపజేశాడంట హ్యాంగింగ్ గార్డెన్స్ మరి నదులు తన పట్టణంలోనికి వచ్చేట్లుగా తవ్వించాడు కనుక ఇరాన్ లేదా ఇరాక్ బ్యావ్లోనియా అక్కడ ఈ నదులు ప్రవహిస్తున్నాయి అయితే ఇప్పుడు చూడండి మరియు దేవుడే నిహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు అబ్బాయి నీకు ఈ తోట వేశాను ఈ నదులు వేశాను మరి నీకు అన్నీ నేను ఏర్పాటు చేశాను నువ్వు ఈ వృక్ష ఫలాలన్నీ చక్కగా చేయొచ్చు కానీ ఒక నిబంధన అయితే ఆ నిబంధన ఏమిటి అయితే మంచి చెడ్డుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిదవని నరుని కాజ్ఞాపించారు ఇప్పుడు ఆది కాండము మూడవ అధ్యాయం ఒకటి నుండి చదువుకుందాం దేవుడైన హోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలదయుండెను అది ఆ స్త్రీతో అది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు స్త్రీ తోట మధ్యలో చెట్ల ఫలములను కూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పము అనను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలా మీరు వాటిని తిని తినమున మీ కన్నులు తెరవబడని మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినను అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి ఇప్పుడు మనము అది కాన మూడు అధ్యాయంలోనికి వచ్చాం దేవుడు ఆదాముతో చేసిన నిబంధన ఏమిటి ఈ తోట మధ్యలో మంచి చెడువుల తెలివినిచ్చే వృక్ష ఫలములున్నాయి మీరు వాటిని తినకూడదు మీరు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిపోతారు షూర్లీ యూ షల్ డై మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పాడు అయితే ఒకరోజు మూడవ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఈ స్త్రీ అంట ఆ వృక్షము దగ్గరికి వెళ్ళిందంట ఆమె పేరు హవ్వ అనుకోండి ఆమె ఆ వృక్షం దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఆ వృక్షం పైన ఎవరున్నారు సర్పమున్నది సర్పమును కూర్చి ఏమని రాశాడు జంతువులలో సర్పము బహు యుక్తిగలదయుణిను ఏ సుప్రభు ఏమన్నాడు మనతో మీరు పావురముల వలె నిష్కపుటులను పాముల వలె వివేకులై అంటే యుక్తిగా ఉండండి కనుక పాము చాలా తెలివైనది భూజంతువుల్లో చాలా తెలివైనదని మోసే రాశాడు యేసు ప్రభు కూడా ఆ మాటనే చెప్పాడు అంటే ఆదా మొదలుకొని యేసుప్రభు వచ్చే వరకు కూడా ఈ పాము చాలా తెలివిగా ఉంది సరే అయితే ఈ సర్పము చాలా యుక్తిగా ఉంది తెలివిగా ఉంది ఈ స్త్రీ ఆ వృక్షం దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఆ సర్పము ఈ స్త్రీతో మాట్లాడుతుంది అంటే ఆదిలో దేవుడు ఈ సర్పములకు కొన్ని శక్తులు ఇచ్చాడు అతీతమైన శక్తులు అవేమిటంటే అది ఎగరగలిగేదేమో రెండవది ఇది మాట్లాడగలిగేదేమో ఈ సర్పం ఇప్పుడు మాట్లాడుతుంది అవా దగ్గరికి రా ఇది నిజమా అంటుంది ఇట్ ఈట్ ఈజ్ ట్రూ ఇది నిజమా ఏది అని దగ్గరికి వెళ్ళింది ప్రశ్న వేస్తేనే కానీ జవాబు రాదు ఇప్పుడు ప్రశ్న వేసింది జవాబు రప్పించుకుంటుంది అంటే సర్పమునకు ఇది కాదు ఈమె ద్వారా చెప్పించాలి ఇది నిజమా ఏది నిజం ఈ తోట మధ్యలో ఉన్న ఈ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలములను ఈ తోటలో ఉన్న ఏ వృక్ష ఫలానైనా దేవుడు తినవద్దని మీతో చెప్పాడా దేవుడు చెప్పింది తోట మధ్యలో ఉన్న చెట్టును కూర్చి మాత్రమే కానీ ఏమంటుంది ఇప్పుడు తోటలో ఉన్న ఏ చెట్టు ఫలాన్నైనా మీరు తినకూడదని చెప్పాడా లేదు 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 ఏ చెట్టు ఫలానైనా మేము నిరభ్యంత నిరభ్యంతరంగా తినవచ్చును కానీ ఈ తోట మధ్యలో ఉన్నదంటే ఇప్పుడు నువ్వు కూర్చున్నామే చెట్టు ఆ చెట్టు ఫలాలు మాత్రమే ముట్టుకోవద్దని ఈవిడంకోటి కల్పించింది ముట్టుకోవద్దని ఆయన చెప్పలే తినద్ద ముట్టుకుంటే ఏమి అవ్వదు తింటేనే అవద్ది ఇక్కడ కనుక ముట్టుకోవద్దని చెప్పింది ఈవిడ ముట్టుకోవద్దని తినవద్దని అలా తిన్ను తినమని మీరు చచ్చిపోతారని చెప్పాడమ్మా అని చెప్పింది పిచ్చిదానా అలాగనుకుంటున్నావా దేవుడంత స్వప్న లేడు నువ్వు వాటిని తింటే ఎలా ఉంటావు మీ కన్నులు తెరవబడిననీ మీరు దేవదూతల వలే ఉంటారని మీరు రమ్యముగా ఉంటారని మీరు దేవుని గూర్చి ఇంకా ఎక్కువ జ్ఞానము కలిగిన వారై మీరు మీరు రూపాంతరము చెందుతారని దేవుని జ్ఞానం మీకు అనుగ్రహించబడుతుందని ఆ సర్పము ఈ అవతో చెప్తుంది మీరు మంచి చెడులు తెలివిని వారై ఉంటారు మీ నేత్రములు తెరవబడతాయి దేవతల వల్లే ఉంటారు మీరు పిచ్చిదాన మీ రూపాలే మారిపోతాయి అసలు నువ్వు ఒక్క పండు తిన్నావు అంటే అపురూపంగా మారిపోతావు అంటే అంతకుముందు ఈవిడ అపురూపంగా లేదా మానవుడికి తృప్తి లేదు కనుక మనుషుడు తృప్తి లేనివాడు అన్ని మహిమలు దేవుడు వీళ్ళకిచ్చాడు వీళ్ళకి ఎగరగలిగిన శక్తి ఉంది అదృశ్యమయ్యే శక్తి వీళ్ళకుంది సంచరించే శక్తి ఉంది దేవుడితో మరి దేవుడితో మాట్లాడే శక్తి వీళ్ళకి ఇచ్చాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అదృశ్యుడైన దేవుడు కనుక ఆయన ఎవరికి కనపడ్డ అలాంటి దేవునితో వీరు కూడా మాట్లాడగలిగేవాళ్ళు అంటే అదృశ్య లక్షణాలు వీళ్ళకి దేవుడు ఇచ్చాడు అతీత శక్తులను దేవుడు వీళ్ళకి ఇచ్చాడు అయినా తృప్తి లేదు ఇంకా ఏమో మనకు కావాలి అని చెప్పి ఆ సర్పంటది మీరు చావనే చావరు చచ్చిపోతారనుకుంటున్నావా చావరు ఇదే బోదా దేవుడు చెప్తున్నాడు పాపమునకొచ్చే జీతము మరణము అని దేవుడు చెప్తా ఉంటే పాపమునకొచ్చే జీతము మరణం కానే నీకు చెప్తుంది ఒక బాటిల్ మీద విష బాటిల్ మీద తేనెని వ్రాసి లేపులు పెడిచి ఇది తేనే నమ్ముతుంది ఇప్పుడు ఇది అందులో విషయం ఉంది సైతాన్ని చేసే పనులు చూడండి మోసపర్చడం జను మోసగించడం మీరు చావరు ఎలైనగా మీరు వాటిని తిరిగినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడులు ఎరిగిన వారే దేవదూతల వల్లే ఉందరని దేవునికి తెలియరని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె తన ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను ఇది ఎలాగో ఆవిడ గ్రహించగలిగింది అంటే భ్రమలో పడిపోయింది ఎక్కడే భ్రమపరిచింది అది కన్నులకు అందమైనది ఎలా అయింది అది కన్నులకు అందముగా మారింది వివేకమిచ్చు రమ్యమైనది ఎలా మారింది తినకముందే వివేకం ఇచ్చు రమ్యమైనది అయిందా ఏ వస్తువైనా తింటేనే కదా చేదో తీపో లేకపోతే పొల్లనో తీయనో తెలిసేది తినకముందే ఎవరికి తెలిసి తెలిసిపోయిందా ఈ విషయం వివేకమిచ్చు రమ్యమైందంట ఇంకా అందమైనది అయనుడు చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తినేసింది భ్రమపరచడం ఫ్రస్ట్రేషన్ మనుషుడు భ్రమలో ఉన్నాడు భ్రమపడుతూ ఉన్నాడు అందుకనే గ్రంథము ఆరవ అధ్యాయములో దేవుడు అంటున్నాడు ఆదాము తన నిబంధనను మీరినట్లు మీరును నా నిబంధన మీరి ఉన్నారు అంటూ ఉన్నాడు ఇస్రాయలుతో ఆదాము నా నిబంధనను మీరాడు ఉల్లంఘించాడు మీరును ఉల్లంఘించారు ఇస్రాయలు అని దేవుడు చెప్తూ ఉన్నాడు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కొను ఇచ్చను అతడి కూడా తినను ఇప్పుడు ఇతడు కూడా తిన్నాడు తిన్నప్పుడు ఏం జరిగింది అప్పుడు వారిద్దరు కనులు తెరవబడిను వారు తాము దిగంబురులమని తెలుసుకునిరే ఇప్పుడు వివేకమిచ్చు రమ్యత ఏమైపోయింది కన్నులకు అందం ఏమైపోయింది అంటే ఇక్కడ మొదటి వ్యూహాను రెండు పదహారు పదిహేడులో చెప్పినట్లుగా దేవునికి దేవుని యుద్ధ నుండి పుట్టినవి కాని మూడు సంగతులు ఏమిటవి శరీరాశ నేత్రాశ జీవపుటంబము ఇవి మూడును తండ్రి వలన పుట్టినవి కావు ద లస్ట్ ఆఫ్ ద ఫ్లాష్ ద లస్ట్ ఆఫ్ ద ఐ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ దీస్ ఆర్ కెనాట్ త్రూ ద ఫాదర్ ఇవి మూడును తండ్రి వలన పుట్టినవి కావు లోకమును దాని ఇచ్చలను గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును దర్ వే బట్ లివ్ ఫర్ ఎవర్ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును కనుక ఇవిలోకి ఏమొచ్చేసింది శరీరాశ వివేకమిచ్చు రమ్యమైనది కన్నులకు తెలివినిచ్చేది అందమునిచ్చేది ఇంకా దేవతల వలె కనబడేది శరీరాశ నేత్రాశ రమ్యము జీవపుడం మనము దేవుళ్ళ వలే ఉండాలి ఇది పడిపోయింది ఇక్కడ ఎక్కడి నుండి పడిపోయింది గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి వచనములు అంటున్నాడు ఓ వేకో చుక్క ఓ తేజో నక్షత్రమా నీ ఎట్లు ఆకాశము నుండి పడిపోతివి ఓ మార్నింగ్ స్టార్ ఓ తేజో నక్షత్రమా ఓ వేకువ చుక్క నీవు ఎట్లు ఆకాశము నుండి పడిపోతివి జనములను పడగొట్టిన నీవు ఎలాగూ నీవు నరకబడి అగ్నిలో వేయబడినావు నేను మహోన్నతిని సభాపర్వతముకు ఎక్కుదును మహోన్నతులతో నన్ను నేను సమానుడిగా చేసుకుందును ఈ లూసిఫర్ అనేవాడు దేవదూతల్లో ఉన్న ఐదు రకములైన దూతల్లో ఇది ఒక వర్గము వీడు ప్రధాన దూత ఈ వర్గం ఏ వర్గం అంటే ద సింగింగ్ ట్రూప్ గాయకుల వర్గము రెండవది సమాచారాన్ని అందించే వర్గం మూడవది రక్షణ దూతలు రక్షణను అందించే వర్గము మరి ఈ వర్గములో ఈ దూత ఉంది గాయక వర్గము దేవుని రంజింపజేసేది ఒకరోజు అనుకున్నాడంట వీడు నేను మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను సభాపర్వతమునికి ఎక్కుతాను దేవుని కంటే హెచ్చుగా నాసింహాసనముని వేసుకుంటాను అవి నీ మనసులో నీవు గర్వించావు హెచ్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉంది నీవు నియమించబడిన దినమున గోమేదికములు రత్నములు వజ్రములు వైజీర్యములు వైడూర్యములతో నీవు అభిషేకించబడ్డావే నీవు అభిషేకించబడిన కెరుబువై వై ఏదేను తోటలో నీవు సంచరిస్తూ ఉన్నావు ఓ గర్వముని హృదయములో కనబడి వరకు నీవు దేవునికి విధేయుడిగా ప్రవర్తించావు ఓ అభిషేకించబడిన కెరుబు కాలుచున్న రాళ్ల మధ్యను నేను నిన్ను పడద్రోయదును అది తూరు సీదువులను గూర్చి దేవుడు ప్రవచించి చెప్తూ ఉన్నాడు ఇక్క సర్పం ఇక్కడ పడిపోయింది ఇది పడగొడుతుంది మనుషుల్ని ఇప్పుడు అవను పడగొట్టింది ఆదామున పడగొట్టింది మోసపుచ్చి ఆత్మ దేవుడు అంచె దినాల్లో మనుషులకి ఇస్తూ ఉన్నాడు సత్యమేదో అసత్యమేదో గ్రహించని వారిగా ఉన్నారు భ్రమపడుతూ ఉన్నారు వారి కన్నులు వారి మనోనేత్రాలు వెలిగించబడాలని పౌలు చెప్తున్నాడు మీ మనోనేత్రములు వెలిగించబడాలి కనుక మొదటి నిబంధన ఆదాముతో దేవుడు చేసిన నిబంధన ప్రార్థన చేసుకుందాం మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వంద నాలుగు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతవరకునైనా ఆదాముతో దేవుడు చేసిన నిబంధన అనే అంశాన్ని గురించి మేము ధ్యానించాం మితబడిన వాక్యం హృదయాల్లో ఫలింపజేయండి చక్కని జ్ఞానం వారికి అనుగ్రహించండి అవగాహన చేసుకునే శక్తిని లేఖనముల్లో ఉన్నటువంటి మర్మములను వారికి బయలుపరచండి ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నైనా ఎవరైతేనైనా మరి మేలు పొందుతున్నారో ప్రతి ఒక్కరికి మేలు చేయండి అనారోగ్యం నుండి వారిని దూరపరచండి ఆర్థిక ఇబ్బందులు అప్పుల నుండి రుణ విముక్తులను చేయండి నజరేడైన ఏసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని సుక్రిష్ కృప పరిశుద్ధాత్మద్ధ్రుండి వచ్చే ఆయన సహవాసమైన సరిది భూలోక ముందున సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖంలో ఉండి ఇంతవరకు ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ఆయన కుమారులు కుమార్తెలకు ఆయన విశ్వాసం ఉంచిన వారికి సదాకాలము తోడయి ఉండి నడిపించునిగాక ఆ మేన్ యేసు రక్తమే జయం శిల్వ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వనాశనం ఏసునామకి సంపూర్ణ జయం సంపూర్ణ జయం ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు ప్రభునందు ప్రియా దేవుని బిడలకు యేసు క్రీస్తునామలు వందనం తెలియజేస్తున్నాం ప్రకాష్ నగర్లో మరి మా యొక్క ఆరాధన ముప్పై సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది మాకు మందిరం లేదు మరి దేవుని చిత్తమైతే అయితే ఒక రేకుల షెడ్ వేయాలని అనుకుంటున్నాము కాబట్టి అందరూ మరి విషయాన్ని ఆ రేకుల షెడ్ నిర్మాణం కొరకు ప్రార్థించాలని సహాయం చేయవారి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం మీ అందరికీ వందనాలు